ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ప్రస్తుతం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ జాయిన్ అవుతున్నారు. రజనీకాంత్, ప్రస్తుతం అక్కడ ఎలా కనిపిస్తోంది? మీరు ఏ పోలింగ్ బూత్ వద్ద ఉన్నారు? ఎలా పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? సతీష్, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ పర్సంటేజ్ అయితే ప్రస్తుతానికి 10 గంటల వరకు, ఉదయం 9 గంటల వరకు 10% నమోదు కాగా, ప్రస్తుతం అయితే 15% కూడా నమోదైన పరిస్థితి కనబడుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కూడా 7.74% పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం అయితే ఉదయం కొంత మందపడిగా ప్రారంభమైన పోలింగ్ కాస్త ఇప్పుడు కొంచెం ఊపు అందుకుందని చెప్పవచ్చు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా పట్టభద్రులంతా భారీగా బారులు దిద్దున్న పరిస్థితి చూడవచ్చు. దాదాపు ఇప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 173 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 183,985 మంది ఓటర్లు తమ ఓటప్పు వినియోగించుకునేందుకు ఓటర్లకు పట్టభద్రులందరికీ అన్ని రకాల ఏర్పాట్లు, ప్రతి పోలింగ్ బూత్ లో కూడా కొంత ఎండవేడిమి ఉండడం కారణంగా టెంట్లు, దాంతో పాటుగా వాటర్ సదుపాయం, దాంతోపాటు అనారోగ్య సమస్యలు ఏర్పడితే కనుక బీపీ షుగర్లు ఉన్న వాళ్ళకు కూడా టాబ్లెట్స్ ఇచ్చి వాళ్ళని అవసరమైతే నేరుగా లోపలికి తీసుకెళ్లి ఓటు వేయించే విధంగా కూడా చూస్తున్నారు. కొన్ని పోలింగ్ బూత్ లో కూడా ఖమ్మం పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంప్ లో ఉన్న 325 పోలింగ్ బూత్ లో ఓట్లు వేసేందుకు దానికి బ్యాలెట్ పేపర్ లో కొంచెం చీకటిగా ఉందంటూ మాత్రం మొదటి గంట పాటు ఓటర్లు కొంత ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. దాని విషయాన్ని ఆర్వో రిటర్నింగ్ ఆఫీసర్ కి తెలియపరచడంతో కలెక్టర్ నేరుగా రంగంలో దిగి ఆర్వోతో మాట్లాడి అక్కడ దాంట్లో ఒక లైట్ కూడా ఏర్పాటు చేయించారు. ఆ తర్వాత ఇప్పటికే అత్యధికంగా ఖమ్మం జిల్లాలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు 14% పైగా ఓటు నమో శాతం పట్టభద్రులు తమ ఓటు వినియోగించుకున్నారు. అత్యధికంగా చెర్ల మండలంలో 1,122 మంది ఓటర్లు ఒక పోలింగ్ బూత్ లో ఓటు ఎక్కువగా వినియోగించుకున్నారు. దాని తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆలపల్లి పోలింగ్ కేంద్రంలో అత్యల్పంగా తక్కువగా 293 మంది మాత్రమే అక్కడ ఓటు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం కూడా వాళ్ళకు వెసులుబాటు కనిపించిన పరిస్థితి చూడవచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.